हाय एवरीवन, वेलकम टू मिस्टर कॉम्पिटेटिव फॉर इजी लर्निंग। सो ई रोज मन एंडोमेंट ऑफिसर ग्रेड 3 कोर्स लो भागंगा पेपर 2 लो मन की फेस्टिवल सीरीज अनेवी उन्नाई। सो इवाल मन क्लास 12 वच्चेटप्पटिकी वरलक्ष्मी व्रतम। सो लेट्स गेट इनटू द वीडियो। శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూల ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని మనం కొలుస్తాం. ఈ పూజను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు జరుపుతూ ఉంటారు. ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్ట లక్ష్మీ దేవతలను పూజించినంత పుణ్యం అని చెప్పి ఆ నమ్మకంతో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వ్రతంలో పాలు పంచుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు లభిస్తూ ఉంటాయని భక్తుల విశ్వాసం. వరలక్ష్మి వ్రత విశిష్టతను గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్టు మన పురాణ కథనం ఒకటి ఉంది. లోకంలో స్త్రీలు సౌభాగ్యాలను, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను, సిరి సంపదలను ఇచ్చే ఒక వ్రతం ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఆ రోజున ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా అని ఇటువంటి వివరాలు అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతికి ఈ విధంగా ఒక కథను చెప్తాడు. పూర్వం మగధ దేశానికి చెందిన కుండనం అనే ఒక పట్టణం ఉంది. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. భర్త పట్ల ప్రేమ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై, తాను వరలక్ష్మీదేవినని, నీ భక్తి శ్రద్ధలకి, నీ నడవడికకు మెచ్చి నీకు ప్రత్యక్షమయ్యాను అని చెబుతుంది. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఈ వరలక్ష్మీదేవి అభయమిస్తుంది. వెంటనే మెలకు వచ్చి చూడగా చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు వెంటనే చారుమతి తన ఇంట్లో వారందరికీ, అలాగే తన భర్తకు, తన ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కన స్త్రీలందరికీ కూడా ఈ విషయాన్ని వివరిస్తుంది. అందరూ కలిసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలాగైనా ఆచరించాలని చారుమతి మరియు మొదలగు స్త్రీలందరూ పూజకు సిద్ధమవుతారు. ప్రాతకాలమే లేచి, అంటే తెల్లవారుజామునే లేచి వారంతా తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంటారు. చారుమతి ఇంట్లో అందరూ చేరుతారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ఒక మండపం ఏర్పరిచి మర్రి చిగురులను, మామిడాకులు, జమ్మి, రావి, నిమ్మ ఇటువంటి ఆకులన్నిటితో అలంకరించి ఒక కలశాన్ని ఏర్పరుస్తారు. ఆ కలశంలోకి లక్ష్మీదేవిని ఆవహించుకుంటారు. వారంతా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. 9 సూత్రాలు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. వరలక్ష్మీదేవికి అనేక రకముల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. దాని తర్వాత వారు ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని ఒక శబ్దం వినిపిస్తుంది. వెంటనే వారు వాళ్ళ కాళ్ళని చూసుకుంటారు. అప్పుడు గజ్జలు మొదలగు ఆభరణాలు కనిపిస్తాయి. దాంతో వారు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే 2 ప్రదక్షిణం చేయగానే చేతులకు కంకణాలు, గాజులు ఇటువంటి ఆభరణాలు వాళ్ళు చూస్తారు. 3 ప్రదక్షిణం పూర్తి కాగానే వాళ్ళ ఇళ్ళన్నీ స్వర్ణభూషితం అయ్యాయి. అలాగే వాళ్ళకి అంతులేని సిరి సంపదలు అనేవి లభిస్తాయి. దీంతో ఎంతో ఆశ్చర్యపోయిన స్త్రీలందరూ, చారుమతి వీరంతా కూడా వరలక్ష్మీదేవత వ్రతానికి ఇంత విశిష్టత ఉందా అని ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా చారుమతి ఈ వ్రతాన్ని కేవలం తాను మాత్రమే స్వార్థంగా చేసుకోకుండా ఇతరులతో కూడా చేయించిందని చెప్పి చారుమతిని అందరూ అభినందిస్తారు. అయితే అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి మరియు ఇతర స్త్రీలంతా సమస్త సిరి సంపదల్ని అందుకున్నారు. అప్పటి నుంచి కూడా వారంతా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు అని ఈ విధంగా ఈశ్వరుడు పార్వతికి చెప్తాడు.
ఎవరైతే ఈ వ్రతాన్ని చేసినా లేదంటే ఇతరులతో చేయించినా వారికి సకల సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారని, అలానే ఈ కథ చదివిన వారికి విన్న వారికి కూడా సకల కార్యాలు సిద్ధించునని ఇదంతా శివుడు పార్వతితో చెప్తాడు. అష్టలక్ష్ముల్లో కల్లా వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకం ఉందని చెప్తారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ చాలా శ్రేష్టమైందని శాస్త్రం చెబుతుంది. శ్రీహరికి ఇష్టమైన రోజు అలాగే విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని చెబుతారు. సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరూ చాలా నమ్ముతారు. దీంతో మన వరలక్ష్మి వ్రత కథ పూర్తయింది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిస్టర్ కాంపిటేటివ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.